హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే డిసెంబర్ 17, 2020 సంబంధించి చూసుకుందాం. చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫ్రీగా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన విధంగా COVID-19 టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నారు? ఓకేనా? ఏ రాష్ట్రంలో, ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, చంద్రుని నుండి మట్టి నమూనాలు సేకరించిన ఎన్నవ దేశంగా చైనా నిలిచింది అని చూసుకుంటే 3వ దేశం. ఫస్ట్ చూసుకుంటే అమెరికా, రెండోది చూసుకుంటే సోవియట్ యూనియన్ అయితే సేకరించడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే చైనా కూడా చంద్రుని మట్టి నమూనాలను అయితే సేకరించడం అయితే జరిగింది. 4 దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇక్కడ చంద్రుడి నమూనాలని భూమికి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే రీసెంట్గా చాంగే 5 ప్రయోగం అయితే చేసింది, మనందరికీ తెలిసిందే, దాన్ని విజయవంతంగా ఇక్కడ చైనా అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. చంద్రుని నుండి మట్టి నమూనాలతో 2 రోజుల క్రితం బయలుదేరిన ఈ క్యాప్సూల్ చూసుకుంటే చాంగే 5 తిరిగి భూమికి అయితే చేరుకోవడం జరిగింది. ఉత్తర చైనాలోని మంగోలియా ప్రాంతంలో స్థానిక కాలమాన ప్రకారం మార్నింగ్ ఈరోజు చూసుకుంటే 1:59 ఇది భూమికి చేరినట్లు ఆ దేశ జాతీయ అంతరిక్ష ప్రయోగం ఏదైతే ఉందో సంస్థ CNSA ప్రకటించడం అయితే జరిగింది. సో 3వ దేశంగా చైనా చూసుకుంటే చంద్రుని మట్టి నమూనాలు సేకరించిన 3వ దేశంగా చైనా అయితే నిలవడం జరిగింది చాంగే 5 ప్రయోగం ద్వారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్బ్స్ అత్యధిక సంపాదించే తారాల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారో అని చూసుకుంటే, ఎవరు దక్కించుకున్నారో అని చూసుకుంటే కైలీ జెన్నర్ చూసుకుంటే ఫోర్బ్స్ అత్యధిక సంపాదించే తారలు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు ఫోర్బ్స్ జాబితాలో చూసుకుంటే అగ్రస్థానం అయితే కైలీ జెన్నర్ అయితే నిలవడం జరిగింది. ఈమె చూసుకుంటే అమెరికా మీడియా వ్యక్తిత్వం మరియు రియాలిటీ టీవీ స్టారు. ఓకేనా? ఈమె అమెరికాకు సంబంధించిన మీడియా టీవీ స్టారు. సో కైలీ జెన్నర్ ఫోర్బ్స్ 2020లో ఇక్కడ అత్యధిక పారితోషికం పొందిన ఇక్కడ సెలబ్రిటీగా నిలవడం అయితే జరిగింది. సో తర్వాత సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వేరే ఫుట్బాలర్స్ కొంతమంది అయితే ఉన్నారు. సో అవన్నీ ఇంపార్టెంట్ లేదు, ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ప్లేస్లో ఎవరు నిలిచారని చూసుకుంటే కైలీ జెన్నర్ అయితే నిలవడం జరిగింది. సో ఆమె సంపాదన చూసుకుంటే ఈ 2020లో $6.1 బిలియన్గా నిలవడం జరిగింది. అలాగే ఆమె బ్రాండ్కి సంబంధించిన కొన్ని కాస్మెటిక్స్, ఏదైతే బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్స్ అమ్మకం విలువ చూసుకుంటే $5.90 మిలియన్గా నిలవడం అయితే జరిగింది. సో టోటల్గా ఆమె $1.1 బిలియన్ ఇక్కడ 2020 సంపాదించి ఫస్ట్ ప్లేస్ ఫోర్బ్స్ అత్యధిక సంపాదించే సెలబ్రిటీస్ జాబితాలో ఇక్కడ నిలవడం జరిగింది కైలీ జెన్నర్, అమెరికాకు చెందిన రియాలిటీ టీవీ స్టార్, నటి. నెక్స్ట్, గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు ఏ సంస్థ దక్కించుకుంది అని చూసుకుంటే సైల్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మన భారతదేశానికి చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ చూసుకుంటే గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డును అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. సో ఈ సంస్థకు ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అని చూసుకుంటే వరుసగా రెండేళ్లుగా ఈ అవార్డును ఈ సెయిల్ సంస్థ అయితే దక్కించుకోవడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఈ స్టీల్ని అయితే ఉత్పత్తి చేస్తుంది సెయిల్ చూసుకుంటే, అందుకుగాను ప్రతిష్టాత్మకమైన ఈ గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ అవార్డుని వరుసగా 2వ సంవత్సరం కూడా ఇక్కడ సెయిల్ సంస్థ దక్కించుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా క్రీడలు 2030లో ఏ దేశంలో నిర్వహించనున్నారు అని చూసుకుంటే ఖతర్లో నిర్వహించనున్నారు. ఓకేనా? ఆసియా క్రీడలు 2030లో ఏ దేశంలో నిర్వహించనున్నారు అంటే ఖతర్లో నిర్వహించనున్నారు. అలాగే 2034లో చూసుకుంటే సౌదీ అరేబియాలోని రియాద్లో అయితే నిర్వహించనున్నారు. 2030 క్రీడలు వచ్చి ఖతర్లోని దోహాలో అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా చూసుకుంటే సర్వసభ్య సమావేశంలో తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చూసుకుంటే కువైట్లో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద పునర్ ఉత్పాదక ఎనర్జీ పార్కును ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రంలో ఈరోజు పునాది రాయి వేశారు అని చూసుకుంటే గుజరాత్లో.
గుజరాత్లోని కచ్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 30,000 మెగావాట్లకు సంబంధించి సామర్థ్యం గల ఈ హైబ్రిడ్ పునర్ ఉత్పాదక ఇంధన పార్కుకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు పునాదిరాయి అయితే వేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునర్ ఉత్పాదక ఎనర్జీ పార్క్గా అయితే నిలబడింది. 2030 నాటికి చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 450,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలని భారతదేశం దీన్ని నిర్మిస్తోంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అని చూసుకుంటే 2030 నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే వస్తుంది. గుజరాత్లోని కచ్ జిల్లాలో అయితే ఏర్పాటైతే చేయనున్నారు. దీన్ని చూసుకుంటే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు పునాదిరాయి అయితే వేయడం జరిగింది. ఇది ముఖ్యంగా చూసుకుంటే మన భారతదేశం అలాగే పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కావ్డా మరియు విగాకోట్ గ్రామాల మధ్య ఈ పార్క్ అయితే ఉంటుంది. దీన్ని పవనశక్తి అలాగే సౌరశక్తి రెండు కూడా దీంట్లో అయితే ఉంటాయి. ఓకేనా, విండ్ ఎనర్జీ అలాగే సోలార్ ఎనర్జీ రెండు కూడా దీంట్లో అయితే ఉత్పత్తి అయితే చేస్తారు. దాని ద్వారా ఇక్కడ విద్యుత్ని అయితే ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ పార్క్ అనేది విద్యుత్ పార్కు 49,600 హెక్టార్ల సౌర ప్రాజెక్టు, అలాగే విండ్ ఎనర్జీలో చూసుకుంటే 23 హెక్టార్లు అయితే భూమిని అయితే వినియోగించనున్నారు. మొత్తంగా చూసుకుంటే 72,600 హెక్టార్ల భూమిలో దీన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ అంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో చైర్మన్ బెంగళూరులో ఏ పేరుతో ఎస్ఎస్ఏ కేంద్రాన్ని ప్రారంభించారు అని చూసుకుంటే నేత్ర. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో చూసుకుంటే పీనియా వద్ద ఇస్ట్రాక్ క్యాంపస్లో చూసుకుంటే నేత్ర పేరుతో ఇక్కడ ప్రత్యేకమైన అంతరిక్ష పరిస్థితుల అవగాహన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది ఏం చేస్తూ ఉంటుందంటే, ఏదైతే ఈ ఎస్ఎస్ఏ అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, ఓకేనా, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, ఈ నేత్ర క్యాంపస్ అనేది నేత్ర అనే పర్యవేక్షణ అంతరిక్ష పరిస్థితులను ఇది పర్యవేక్షిస్తూ అయితే ఉంటుంది. ఈ నేత్ర ఫుల్ ఫామ్ చూసుకుంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్. ఏదైతే అంతరిక్షం సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో ప్రాజెక్ట్స్ని ఇది పర్యవేక్షిస్తూ అయితే ట్రాక్ చేస్తూ అయితే ఉంటుంది. సో దీనిని బెంగళూరులో స్టార్ట్ చేయడం జరిగింది నేత్ర అనే పేరుతో. సో ఇక్కడ ఎస్ఎస్సీ అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంకు భారత్లోని పట్టణ నిరుపేదల కోసం ఎంత సహాయం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అని చూసుకుంటే 400 మిలియన్ డాలర్స్. ఓకేనా, కోవిడ్-19 ప్రభావంతో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఇక్కడ పేదవారు ఉంటారో వాళ్ళ కోసం ఇక్కడ ప్రపంచ బ్యాంక్ ముందుకు రావడం అయితే జరిగింది. మొత్తంగా 400 మిలియన్ డాలర్స్ ప్రాజెక్ట్ మీద ఈరోజు సంతకం అయితే చేయడం అయితే జరిగింది. యాక్సలరేటింగ్ ఇండియా కోవిడ్-19 సోషల్ ప్రొటెక్షన్ రెస్పాన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ప్రపంచ బ్యాంక్ చూసుకుంటే 400 మిలియన్ డాలర్స్ అయితే ఇవ్వనుంది. మొదటి ఆపరేషన్ కింద చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 750 మిలియన్ డాలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది రెండవ సహాయం అనుకోవచ్చు. సో ప్రపంచ బ్యాంకు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈరోజు దీని మీద ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే శశిశేఖర్ వెంపటి గారు చూసుకుంటే ఈరోజు ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా అయితే ఈరోజు నియమితులైతే అవడం జరిగింది. శశిశేఖర్ వెంపటి గారు ప్రసార భారతి సిఇఓగా ప్రజెంట్ అయితే ఉన్నారు. సో ఈ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ అనేది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రాడ్కాస్టింగ్ యూనియను. సో దీనికి వైస్ ప్రెసిడెంట్గా శశిశేఖర్ వెంకట్ గారు ఇక్కడ వెంపటి గారు నియమితులైతే అవడం జరిగింది. మొత్తం 3 ఏళ్ళ కాలానికి గాను ఆయన ఈ పదవిలో అయితే కొనసాగనున్నారు. సో ఆయన ప్రసార భారతికి సంబంధించి సిఇఓ కూడా. ఓకేనా, సో ఇది ఎక్కడుంటుంది అని చూసుకుంటే హెడ్ క్వార్టర్సు కౌలాలంపూర్. ఓకే, మలేషియాలోని కౌలాలంపూర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించనున్నారు అని చూసుకుంటే కోల్కతాలో. భారత ప్రభుత్వం 2022 జనవరి 23న చూసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్పై ఇక్కడ మ్యూజియం అయితే ప్రారంభించనుంది. ఈ మ్యూజియాన్ని కోల్కతాలోనే ఏర్పాటు అయితే చేయనున్నారు. నేతాజీ గారు 125వ జయంతిని సందర్భంగా ఇక్కడ ఈ మ్యూజియాన్ని అయితే కోల్కతాలో అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే నేతాజీ గారు రాసిన కొన్ని పుస్తకాలను తిరిగి ముద్రించి ఇక్కడైతే పెట్టనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిలిపివేసిన రైల్వే రూట్ 55 సంవత్సరాల తర్వాత ఈరోజు తెరిచారు అని చూసుకుంటే బంగ్లాదేశ్. భారత్, బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య 55 సంవత్సరాల పురాతన అయిన చిలాహితి హల్దీబారి రైలు సంబంధాన్ని తిరిగి ఈరోజు తెరుచుకోవడం అయితే జరిగింది. సో 2020 డిసెంబర్ 17 చూసుకుంటే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు ఇక్కడ వర్చువల్ కార్యక్రమం ద్వారా దీన్ని అయితే ఈరోజు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 1965లో భారతదేశం మరియు పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా ఈ లింక్ని, ఏదైతే ఈ రైల్వే రూట్ ఉందో దీన్ని అప్పట్లో నిలిపివేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ చూసుకుంటే దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా చూసుకుంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు చూసుకుంటే మా మిత్ర దేశం ఎప్పటికీ భారతదేశమే అని చెప్పి కూడా ప్రకటించడం అయితే జరిగింది. దీన్ని అయితే ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. ఓకే, సో ఇది ఏ రూట్ల మధ్య ఉంటుందంటే చిలహతి అలాగే హల్దీబారి, భారత్, బంగ్లాదేశ్ మధ్య రైల్ రూట్ ఇది. చిలహతి హల్దీబారి రైలు మార్గాన్ని ఈరోజు 55 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు, షేక్ హసీనా గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చింటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. అలాగే మన ఛానల్కి సంబంధించిన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా కోర్సు నచ్చితే పర్చేజ్ అనేది చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుంటే చంద్రుని మట్టి నమూనాలు సేకరించిన 8వ దేశంగా చైనా నిలిచిందంటే 3వ దేశం. ఫోర్బ్స్ అత్యధిక సంపాదించే తారల జాబితాలో అగ్రస్థానం ఎవరు దక్కించుకున్నారంటే కైలీ జెన్నర్. గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు ఏ సంస్థ దక్కించుకుందంటే సెయిల్. ఆసియా క్రీడలు 2030లో ఏ దేశంలో నిర్వహించనున్నారంటే ఖతర్. ప్రపంచంలో అతిపెద్ద పునర్ ఉత్పాదక ఎనర్జీ పార్కును ప్రధాని ఏ రాష్ట్రంలో ఈరోజు పునాది రాది వేయేశారు అంటే గుజరాత్. ఇస్రో చైర్మన్ బెంగళూరులో ఏ పేరుతో ఎస్ఎస్ఏ కేంద్రాన్ని ప్రారంభించారంటే నేత్ర. ప్రపంచ బ్యాంకు భారత్లోని పట్టణ నిరుపేదల కోసం ఎంత సహాయం ఇవ్వడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందంటే $400 మిలియన్. ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే శశిశేఖర్ వెంపటి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించనున్నారంటే కోల్కత్తా. భారత్ మరియు ఏ దేశం మధ్య నిలిపివేసిన రైల్వే రూట్ 55 సంవత్సరాల తర్వాత ఈరోజు తెరిచారంటే బంగ్లాదేశ్. థ్యాంక్ యూ ఫర్